నేటి సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్యపు వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల సమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. శ్రీరామ డిజిటల్ న్యూస్, ప్రజా ఆయుధం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్దే అని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో రైతుబంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ బంగళ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై గ్రామంలో పలు వీధుల గుండా పెద్ద ఎత్తున ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండి ర్యాలీలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం దండుగా అన్న రోజుల నుండి నేడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆలోచన విధానం కృషి ఫలితంగా వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్నా పాపాన పోలేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ పెద్ద ఎత్తున రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలు వేయడం చారిత్రాత్మక విషయమని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, రైతుబంధు మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, మార్కెట్ చైర్మన్ కొట్టే సుజాత రవి, మార్కెట్ వైస్ చైర్మన్ బూసీ సదాశివరెడ్డి, స్థానిక సర్పంచు డొంకెనా విజయ, ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి, రాజమల్లు, నాయకులు బుర్ర సదానందం, దొమ్మటి శ్రీనివాస్, కొట్టే సమ్మయ్య, కారుకూరి సత్యనారాయణ, సిరుపురపు శ్రీనివాస్, రావికంటి వేణు, రాజు, చంద్రయ్య, శ్రీనివాస్, మొండయ్య, రాజయ్య, శ్యామ్, రాజేందర్, నర్సయ్య, రవి, కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ లేని విధంగా ఒక 40 ఎడ్లబండ్లతోని ర్యాలీ తీసి గ్రామంలో తిరిగి ఈ సంబరాల్ని గొప్పగా చేసుకోవడం జరుగుతా ఉంది. గత 8 విడతలుగా ప్రపంచంలోనే ఎక్కలేని విధంగా రైతుకు వ్యవసాయం కొరకు పెట్టుబడి సాయం అందిస్తూ 50,000 కోట్ల రూపాయల్ని ఇవాళ తెలంగాణ రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు దాదాపుగా 10 కోట్ల రూపాయలు దాదాపుగా 1,157 మంది రైతులకు ఇవ్వటం జరిగింది. ఇవాళ రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా మరి వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేసుకుంటా ఉన్నారు. మరి గతంలో 2014 ముందు పరిస్థితి ఎట్లా ఉండేదో మీ అందరికీ తెలుసు. కరెంటు వచ్చేది కాదు, కరెంటు ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయో తెలియదు. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి మరి 4 గంటల కరెంట్ అని 3 గంటలు ఇచ్చిన సందర్భం కూడా ఉండేది. మరి అటువంటి దాని నుంచి ఇవాళ మాకు ఇబ్బంది లేదు. ఇవాళ ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు వస్తూ ఉంది. అట్లాగే సాగునీరు వస్తూ ఉంది. ఇబ్బంది లేకుండా మన హుస్సేన్మియా వాగులో నీళ్లు పుష్కలంగా నీళ్లు వస్తూ ఉన్నాయి. మరి రైతులందరూ కూడా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. అట్లాగే పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సహాయం లభిస్తూ ఉంది. మరి ప్రతి ఇంట్లో ఒక 2,000 రూపాయల పెన్షన్, అట్లాగే మరి వికలాంగులకైతే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదే కాదు, ఇంకా కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది 116 రూపాయలు, ఆరోగ్య లక్ష్మి వస్తూ ఉంది కేసీఆర్కి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి మనం చూడాలి ఒకసారి 2014 ముందు ఏముండే, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున పరిస్థితులు బేరీజు వేసుకోవాలి. ఎవరు ఏ ప్రభుత్వం చేసి, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడున్న లీడర్లు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఒక్కసారి దయచేసి మనం అందరం ఆలోచించుకోవాలి. అంతకుముందు కురిసినటువంటి వర్షాలతోని మరి ఈ మండలంలో కొన్ని గ్రామాల్లో రైతులకు నష్టం జరిగింది. మరి వాటికి కూడా మరి అధికారులందరికీ, ఈ మండలమే కాదు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతినాయో ఈ అకాల వర్షాలకు, మరి అధికారులకు సూచన జరిగింది. మరి వెంటనే దానికి సంబంధించి మరి ప్రభుత్వ పెద్దలతో, అధికారులతో మాట్లాడి ఆ రైతులకు కొంత సహాయం అందించి ఏర్పాటు చేయబడతని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. మరి దురదృష్టంతో మరి వాతావరణం వచ్చిన మార్పుతో వర్షం పడితే అదేదో, దానికి కూడా కొంతమంది లోపాయకారిగా దాని ద్వారా కూడా లబ్ధి పొందాలని ఆలోచన చేసి తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా రైతుకు మేలు చేయాలా, రైతును ఆదుకోవాలా, రైతును
ఓదార్చాలనే ఆలోచన కంటే నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళు ఎవరు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రైతు పక్షపాతి, పేద ప్రజల పక్షపాతి. ఏదైనా సహాయం చేయాలంటే తప్పకుండా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారే చేయగలుగుతారు. పెద్దమ్మ తల్లి దయ ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని రైతులు మనోధైర్యంతో ఉండేలా పెద్దమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకుంటున్నట్లు మాజీ రాష్ట్ర మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి బోనాల్లో రాష్ట్ర మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మొదటిసారిగా మండలానికి రావడంతో బీజేపీ నాయకులు, ముదిరాజు కులస్తులు, బీసీ సామాజిక వర్గ నాయకులు ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ నుండి ఆలయానికి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముదిరాజు గ్రామశాఖ అధ్యక్షులు రణవీణ శ్రీనివాస్ మరియు సభ్యులు ఈటెల రాజేందర్ను పూలమాలలతో, శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారితో దేశ రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మహమ్మారి వల్ల ప్రజలకు ఎలాంటి కీడు జరగకుండా ఉండాలని మరియు వడగండ్ల వర్షాలు జనవరి మాసంలో రావడం ప్రకృతి వైపరీత్యమని, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పెద్దమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని పెద్దమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామశాఖ అధ్యక్షులు రణవీణ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, ముదిరాజ్ కులస్తులు, బీజేపీ నాయకులు, బీసీ సామాజిక వర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్తనాదాలు బయట ఆకలి ప్రజలకు గొప్ప ప్రశాంతత అకాల వర్షాలతో ఎప్పుడన్నా వడగల్ల వాళ్ళు పడితే ఎండాకాలం జనవరి మాసంలో వాళ్ళ వాళ్ళని కృషి చేతి వచ్చిన మంచి పంటలు రూపాయలు రైతులంతా కూడా కన్నీరు పడతారు. ఇలాంటి ఈ కష్టకాలంలో ప్రజలు రోగాలతో భయపడుతున్న ఈ కాలంలో ఈ వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజానికి అమ్మవారి చల్లని చూపు దయతో ప్రజలందరూ కూడా చల్లగా చూసిన బాధ్యత ప్రజలందరూ ప్రశాంతంగా చూపించినట్టు భాగ్యం కలిగించాలని చెప్పి ఈరోజు ఈ కాలుష్యాన్ని పెద్దమ్మ తల్లి ఆలయంలో ముగ్గురు చెప్తూ జరిగేస్తారు. ఓ పొలంలో ఉబికి వస్తున్న నీటిని చూసేందుకు జనం తరలి వస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో శాస్త్రీనగర్ సమీపంలో పంట పొలాల్లో బండ సమ్మయ్య అనే రైతుకు చెందిన పొలంలో ఇటీవలే వరి నాట్లు వేశారు. గత 4-5 రోజులుగా పొలానికి నీరు కూడా పెట్టలేదు. కానీ పొలంలో 10 చోట్ల నీరు పైకి ఉబికి రావడంతో రైతు ఆశ్చర్యపోతున్నాడు. అతని ఎకరం పారడమే కాకుండా ఆ ప్రాంత రైతుల పొలాలన్నీ ఇదే నీటితో పారుతున్నాయి. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి వింతను చూడలేదని రైతులు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా పొలాల్లో నీరు ఉబికి రావడంతో పంట పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. ఏమైనా ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు ఆ ప్రాంత రైతులు. ఆ యొక్క నేను బండ సమ్మయ్య అనే రైతును. ఈ పొలం నాటేసి ఒక 5-6 రోజులు అయింది. దీనికి పంపు పెట్టడం లేదు, ఏది లేదు. మొన్న ఒక 2 రోజుల కింద గడ్డి మంది చల్లిపోయినా ఇలా పంపు పెట్టడం లేదు, ఏది లేదు. ఎకురం మారుకొని నీళ్లు మెదులు పోతానే అని, నీళ్ళు మీదికే మరి మీది పొలాలకే వస్తానే అని నేను తిరుక్కుంటూ వచ్చిన వచ్చేవరకు మీది మళ్ళీ కెళ్ళి ఇంకా బాగా మెదులు నడుస్తున్నాయి. అన్ని మెదులు కూడా నడుస్తున్నాయి. ఎకురం పొలం మెదులు మారుకుంటా కింద పొలం ఉంటుంది వెళ్ళిపోతున్నాయి.
ఇదంతా ఏంది నీళ్ళు మరి మీదికే పడతాయి అని మడి చుట్టూ తిరిగి చూస్తే మళ్ళీ కేలంగా నీళ్ళు వస్తలేవు. ఒక్కడ బుడుకు పుడుకు అనేసప్పుడు నల్లోళ్ళ పోతే ఆడిపోయి చూసారు ఒక్కటి కాదు పది పన్నెండు కాలం ఉన్నాయి నీళ్ళు. అట్లా ఉబ్బుకొస్తుంది ఇట్లా బుడుగలలో మీదికి వస్తుంది పైకి వస్తుంది. ఇదేంది అని చూసి మరి పంపు పెట్టలేదు. ఇది ఒక ఈ ఐదారు రోజులు మేము పంపు పెట్టలేదు, ఏది లేదు, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, మెదులు పడుతున్నాయి, చాలా చాలా నీళ్ళు పోతున్నాయి. మరి ఇదేంది కథ, ఇదేం చిత్రం, ఏదో ఇదేం మాయమనకు తెలుస్తలేదు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి, మంగపేట, గంగారం, ఆశనపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వానతో మొక్కజొన్న, మిరపతోట, పసుపు, పత్తి పంటలను మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్లు పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను చేతికందే సమయంలో అకాల వర్షంతో మొక్కజొన్న, మిరప, పత్తి మొదలగు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఓ దిక్కు వరి పంట వేయొద్దంటూ రైతులను ఇబ్బంది చేస్తూ మరోవైపు రైతు బంధు వారోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని, దీనిని రైతులు గమనించి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారైగౌడ్, గజనవేన సదయ్య, ఆరెల్లి రమేష్, మేడి అశోక్, మియాపురం సతీష్, గోపగోని శ్రీకాంత్, జంగా సమిరెడ్డి, పోలిసాని సునీల్రావు, నక్కల కొమరయ్య, కాల్వ వేమారెడ్డి, ఉజ్జా రాజేశం, దొబ్బిళ్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇది నేను అనుకుంటా ఇది పాలు, ఇది పాలు కూడా వేరే ఇప్పుడే ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నది. గాల వర్షాలతోని మరిన్న సాయంత్రం పట్టినటువంటి వడగళ్ల వర్షంతోని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ మండలంలో మంగపేట, కూనారం, ఆశనపల్లి, పెగడపల్లి, ఇవాళ గంగారం శివారు, ఉశనపల్లి శివారు మరి ప్రాంతంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి దివ్యాల చేతికొచ్చేటువంటి ఇంకొక 15-20 రోజులు అయితే మరి ఇక్కడ మక్కపేరడు పూర్తిగా చేతికొచ్చే దశలో ఇక్కడ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మరి రకంగా చూసుకుంటే ఇవాళ 100 ఎకరాలలో పూర్తిగా మొక్కజొన్న పేరెండు కానీ, మిర్చి కానీ, అదేవిధంగా మామిడి తోట రైతులు కానీ వీళ్ళంతా నష్టపోవడం జరిగింది. మరి ఈ ప్రాంతం మంగపేట, పెగడపల్లి, ఆశనపల్లి, గంగారం మరి ప్రాంతంలో అన్నిటి కూడా మిర్చి తోటలను, మక్కపేరని అన్నిటి కూడా మరి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఇవాళ విచిత్రం ఏంటంటే ఏదో 50,000 కోట్లు అకౌంట్లలో, రైతుల అకౌంట్లలో వేసినామని చెప్పి ఇలా సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వార్షికోత్సవాల పేరిట మీద ఇలా గ్రామాలలో తిరుగుతూ ఉన్నారు. ఇవాళ కౌలు రైతుల పరిస్థితి ఆగమ్య గోచారంగా ఉన్నది. మరి మొన్న డిసెంబర్ 15 తారీఖు వరకు ఇచ్చినటువంటి సాగునీరును జనవరి 2-3 తారీఖుకి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇవాళ వడ్ల విషయంలో ఇప్పటికి కూడా
ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టమైనటువంటి నిర్ణయం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఐకేపీ సెంటర్లు పెట్టామంటా ఉన్నాడు. ఇవాళ క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఈ రకంగా, మరి అకాల వర్షాలు ఈ రకంగా ఉంది. ఇవన్నీ సమస్యలు పెట్టుకొని ఇలా వార్చుకోవచ్చాలని చెప్పి ఎడ్ల బండ్ల ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీలు, తర్వాత ఇవాళ 100 150 కైకిలు ఇచ్చి ఏదో పెద్ద ఎత్తున రైతులు తరలిస్తారని చెప్పి ఒక బఫూన్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులను. ఈ రకంగా రైతులను గందరగోళపరిచి, రైతులను ఇలా అన్ని రకాల ఇబ్బంది పెట్టి, రైతులను మోసం చేసుకుంటూ మరి పబ్బం పడుకునేటువంటి పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ రైతులకు వ్యతిరేకంగా ఉంది. మరి ఈసారి కూడా రైతులు నష్టపోయారు కాబట్టి ఇలా నష్టపరిహారం ఇచ్చిన బాధ్యత ఇక్కడ మండలంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి ఇక్కడ ఎమ్మెల్యే అందరు కలిసి తీసుకొని ఇలా నష్టపరిహారం రావాలి. గతంలో మీరు సర్వే చేసిన నష్టపరిహారం కూడా ఇప్పియాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తారు. శ్రీరాంపూర్ మండలంలోని గ్రామాలలో మక్క పెరలు కానీ, తర్వాత ఏదైతే మిర్చి తోటలు కానీ చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి, మొత్తం నేల కూలి మొక్కజొన్న అయితే కింద పడ్డటువంటి పరిస్థితి, వందలాది ఎకరాలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులలో ఈనాడు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే విజయరామనారావు గారితోటి ఈ పంట పొలాలన్నీ సందర్శించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నిన్న రైతు బంధు వారోత్సవాలు అనే ఉద్దేశంతో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ కిందున్నటువంటి పరిస్థితి, కింది నుంచి మీద్దాకా కూడా నాయకులంతా ఎడ్ల బండ్లతోటి ఏదో ఘనకార్యం చేసినట్టు అనే ఉద్దేశంతో చెప్పుకుంటూ పొలాలు వేయొద్దు, మొత్తం మొక్కజొన్న కానీ ఆరుతాడి పంటలు వేయాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నటువంటి పరిస్థితులలో ఈనాడు మొక్కజొన్న వేసినటువంటి రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రైతులకు ఏ రకమైనటువంటి నష్టపరిహారం కల్పిస్తారు అనేది మేము ముక్తకంఠంతో ఈ పంట పొలాల దగ్గర ఉండే ఈ మొక్కజొన్న చేరు నుండే అందరినీ, ఏ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కానీ కోరుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వ యంత్రాంగంతో అందరితోటి వచ్చి ఈ సర్వే చేసి ఎకరాన 40,000 రూపాయలు ఏదైతే మొక్కజొన్న పండేటువంటి రైతులు ఎకరాన 40,000 రూపాయలు, మరి మిర్చి తోటకు 1,00,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. ఓదిల మండలం గోపరపల్లి గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న వరి పంటలను జెడ్పీటీసీ గంట రాములు యాదవ్ పరిశీలించారు. ఈ విషయంపై మొక్కజొన్న చేను నుండి నష్టపరిహారం గురించి అడిషనల్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులను చిన్నచూపు చూస్తున్నాయని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధ్యవేన రవి యాదవ్, బండి రవి, గోపు వెంకటరెడ్డి, గోపు తిరుపతి రెడ్డి, కాశవేన చీరాలు, రాములు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా పడ్డదా పనిచేది దగ్గర నీ కేంద్రం నన్ను ఎందుకు కొడతాను? మమ్మల్ని కొడతావా? చెప్పేందుకు చెప్తా పంట మంచి చేద్దాం అంటే. ఇది మనం పెట్టిన చిన్న గింజ కానీ ఫీల్డ్ చూడలే మన వాళ్ళు తెచ్చువేలని. మూడు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల దాదాపుగా పెద్దపల్లి జిల్లాలో 1,000 ఎకరాల మొక్కజొన్న పంట, అదేవిధంగా అనుములు, ఆవాలకు, ఆరుతడి పంటలన్నీ కూడా చేతికొచ్చే సమయంలో, అంటే కంకి పీసు పోసే సమయంలో పూర్తిగా నీలమట్టమైంది. మరి రైతుకు 1 రూపాయి కూడా పెట్టుబడి, దాదాపుగా ఎకరాన 15,000 20,000 పెట్టుబడి పెడితే 1 రూపాయి కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. డిఎఓ గారితో, అడిషనల్ కలెక్టర్ గారితో, కలెక్టర్ గారితో కూడా చెప్పినాం. మరి సమగ్రంగా ప్రతి రైతు వారిగా మరి ఆరుతడి పంటలకు సంబంధించిన పంటలను సర్వే చేసి, మరి ఆ రైతాంగానికి గత 7 సంవత్సరాలుగా మరి
రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి పంట నష్ట పరిహారం ఇవ్వట్లేదు. అంతకుముందు పంట నష్ట పరిహారం ఇచ్చేవాళ్ళు, ఎంత కొంత ఎకరం పోయినా 20 గుంటలైనా కూడా ఆ రోజు ఇచ్చే పరిస్థితులు ఉండే, మరి రైతు బంధు ఇస్తున్నామని చెప్పి ఇవాళ ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని అన్నింటినీ కూడా ఎత్తివేసి మరి ఆ వచ్చే డబ్బులని అలానే చేసుకుంటూ రైతులను మోసం చేస్తూ ఉంది. రైతులకు ఇచ్చేది నువ్వు పెట్టుబడి కింద ఇస్తే, మరి పంట నష్ట పరిహారం పెట్టుబడి 5,000 రూపాయలు నువ్వు ఇస్తే 10,000 రూపాయలు రైతు కలుపుకొని పెట్టుబడి ఎకరాన పెడితే 15,000 20,000 పెడితే 20,000 రూపాయలు పెట్టి 15,000 రైతు పెడితే మరి పంట నష్ట పరిహారం ఇవ్వకపోతే రైతు ఎట్లా ఉంటాడు? అదేవిధంగా బ్యాంకర్స్ ఏమో ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మేము రైతు బంధు ఇస్తామని పంట నష్ట పరిహారం ఇవ్వకపోతే రైతు మరి ఆచమ్య గోచరం ఉంది. మరి ఇప్పటికే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒకరు కొంటాం ఒకరు కొనం ఒకరు ఉరి ఒకరు అదే అని చెప్పి వీళ్ళ రాజకీయ పంచాయతీలో మరి రైతాంగం అంతా కూడా ఇప్పటికే అయోమయంలో ఉంది. అయోమయం నుండి పెట్టినటువంటి 6 తడి పంటలు మరి మొక్కజొన్న కానీ మిగతా 6 తడి పంటలన్నీ కూడా ఈ నేలమట్టం అయిపోయినాయి అకాల వర్షం వల్ల. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరి పంట వద్దన్నది, మేము మొక్కజొన్న పెట్టినాం. ఈ మొక్కజొన్న కూడా వర్షాల ఈ అకాల వర్షాల వల్ల ఇది మొత్తం అడ్డం పడి నష్టమైంది. దానికి ప్రభుత్వం ఏదన్నా నష్టపరిహారం ఇప్పించి, అదే ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటారు. వాళ్ళు ఏమంటారు అని వాళ్ళని అడిగితే మేము ఏరియా మొత్తం పోతిస్తాం అబ్బా అట్లా ఇయ్యరు అని అంటున్నారు. ప్రభుత్వం అట్లనే ఉంటుంది, బ్యాంకులు అట్లనే ఉంటాయి, మరి ఎట్లా ప్రజలు ఎట్లా బతకాలి? ప్రజల కోసం ప్రభుత్వం ముందుకొచ్చి సర్వే చేసి ఎవరికైతే నష్టమవుతుందో వారికే నష్టపరిహారం కట్టించి, ఈ మొక్కజొన్న వాళ్ళు వరి వద్దన్నారు కనుక మొక్కజొన్న పెట్టుకున్నాం మేము. ఇప్పుడు వాళ్ళకి మొక్కజొన్న కూడా ఖరాబ్ అయింది, దానికోసం ప్రభుత్వం కొంచెం ముందుకొచ్చి ప్రజలను ఆదుకోవాలని కోరుతాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు ముదిరాజు కులస్తులు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంక్రాంతి రోజు పెద్దమ్మ తల్లికి బోనాలు తీయడం వీరి ఆనవాయితీ. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లా మనోహర్రెడ్డి, ఎంపీపీ యూనిట్ సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను ముదిరాజు కమిటీ సభ్యులు ఘనంగా శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని, కరోనా మహమ్మారి పారదోలిపోయి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు రణవేణ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, ఉప సర్పంచ్ కర్ణాకర్, ఓదెల జెడ్పీటీసీ గంటా రాములు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వివిధ పార్టీల నాయకులు, ముదిరాజ్ కులస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా ముదిరాజ్ కుల సోదరులందరూ, సోదరిమణులందరూ కూడా తమ ఇలవేలిపోయినటువంటి పెద్దమ్మ తల్లికి ఈరోజు బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది. అత్యంత వైభవంగా మా ముదిరాజుల సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున దీనిలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషించవలసిన విషయం ఇది. ఆ అమ్మవారు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, మరి ముదిరాజుల సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. ఆ తల్లి చల్ల కాచి కాపాడాలని, ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను కాపాడాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ, మళ్ళీ సిటీ కేబుల్ ద్వారా, మీడియా ద్వారా శ్రీరాంపూర్ మండల పేరందరూ కూడా సంక్రాంతి
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా పెద్దమ్మ తల్లి దయవల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి సుఖ సంతోషాలను వర్ధిల్లాలని చెప్పి మరి మనసార కోరుకుంటూ మరి ఈ కరోనా ఈ మూడో వేవుతోని అంతం కావాలని చెప్పి మా పెద్దమ్మ తల్లి ప్రజలందరూ కూడా చల్లంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తయారు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానతో నేల కొరిగిన మొక్కజొన్న, మిర్చి, పసుపు పంటలను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాల వల్ల నష్టపోయిన పంటల వివరాలను వ్యవసాయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కురిసిన వడగళ్ల వర్షం వల్ల మొక్కజొన్న, మిర్చి, పసుపు, పత్తి మొదలగు పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని, రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగ పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టంపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. రైతాంగానికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకొమరయ్య, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, నాయకులు ఓదెల రవి, బుర్ర సదానందం, ఆడిపు రాజు, కొల్లూరి రాయమల్లు, సుముఖం మల్లారెడ్డి, కుదురు సతీష్, మండల వ్యవసాయాధికారి నాగార్జున, నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. తర్వాత పసుపు చేనులు ఇవన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంకొక నెల రోజులు అయితే పంట చేతికొచ్చిన సమయంలో ఈ రాళ్ళవాన పడి మరి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. మరి ఇది నిజంగా విచారకరమైన విషయం. మరి ఆయా రైతులకు నేను సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి వారికి కొంత నష్టపరిహారం అందే విధంగా కృషి చేయబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి మన సంబంధిత వ్యవసాయ అధికారులకు, జిల్లా వ్యవసాయ అధికారి కూడా వారు కూడా తెలియజేయటమైనది. మరి వివరాలన్నీ సేకరించి మరి ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పి మరి వ్యవసాయ శాఖకు కూడా మరి వారికి సూచన జరిగింది. ముఖ్యంగా దాదాపుగా మన నియోజకవర్గంలో ఇక్కడ దాదాపు ఒక 400 ఎకరాల్లో మరి పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొక్కజొన్న పంట నష్టం, అట్లాగే మరి మిరప నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంది. నువ్వులు, తర్వాత మినుములు, ఆవాలు, అట్లాగే పసుపు మొదలగు పంటలన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నవి. మరి అవన్నీ కూడా మరి పూర్తి సర్వే నెంబర్తో యుక్తంగా వాటి వివరాలు, రైతు పేరుతో యుక్తంగా వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించి వారికి సహాయం అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. నేటి సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్యపు వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల సమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. శ్రీరామ డిజిటల్ న్యూస్, ప్రజా ఆయుధం.